రాజశేఖర రెడ్డి గారిని విద్యార్థి నాయకుడిగా రూపొందించడం నుంచి మొదలుకొని ముఖ్యమంత్రి కావడము, ఆయన ముఖ్యమంత్రిగా విజయవంతంగా కావడంలో మీ రోల్ చాలా పెద్దది. అందుకే మిమ్మల్ని రాజకీయ చాణక్యుడు అంటారు. అలాంటిది ఈ మధ్యకు ఇనాక్టివ్గా కనబడుతున్నారు. ఆ రోల్, ఆ అంతటి రోల్ మనకు కనబడడం లేదు. ఎందుకని ప్రొఫెసర్ గారు, మీకు తెలియంది ఏముంది? ఇప్పుడు నాకు నేను రాజకీయ చాణక్యుడిని అని చెప్పుకోవటం అంత మీరు చెప్పినా నేను అంగీకరించడం అంత కరెక్ట్ అని అనుకోను. మొట్టమొదటి అక్కడ మీతో విభేదిస్తున్నాను. సరే, రాజశేఖర రెడ్డి గారికి నాకు అంటే అది విడమర్చి చెప్పలేని అనుబంధం. అది 1966లో మొదలయ్యి ఆయన చనిపోయే వరకు కూడా ఎప్పుడూ ఎటువంటి అభిప్రాయ భేదాలు లేకుండా ఒకే మాటగా ఒకే బాటగా సాగిన ప్రయాణం మాది. మేము ఈ ప్రయాణంలో అనేక రకమైన ఒడిదుడుకులు ఎదుర్కొన్నాం. విద్యార్థి దశలో కూడా చాలా చాలా విపత్కరమైన పరిస్థితులను ఎదుర్కొన్నాం. అప్పుడు కూడా ఎప్పుడూ అపార్థాలు చేసుకున్న పరిస్థితి ఎప్పుడూ లేదు. చాణక్యుడు రాణించాలంటే ఒక చంద్రగుప్తుడు కూడా ఉండాలి, అంతే కదా? చంద్రగుప్తుడు లేకుండా చాణక్యుడు యొక్క ఎగ్జిస్టెన్సే లేదు. చాణక్య నీతిని ప్రదర్శించాలంటే ఒక నాయకత్వ లక్షణాలు, ఒక పరిపూర్ణమైన నాయకత్వం ఇవ్వగలిగిన ఒక వ్యక్తి ఉంటే అప్పుడు చాణక్యుడు కానీ తిమ్మరసు కానీ ఎవరైనా వాళ్ళు ప్రావీణ్యం చూపించగలరు. దాంట్లో యుగాలు శకాలు కూడా తేడాలు ఉంటాయి. ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క శకంలో ఒక్కొక్కళ్ళ వారి యొక్క తెలివితేటలు, వారి యొక్క ఆలోచన ధోరణి దానికి అనుగుణంగా ఉంటుంది. మారే పరిస్థితులు ఉంటాయి, మారే వ్యక్తులు, మారే వ్యవస్థలు. ఈవేళ వెనక్కి తిరిగి చూసుకుంటే ఇటువంటి భాష వాడుతున్న నేను ఎవరిని ఇందులో వ్యక్తిగతంగా ఒక పార్టీనో ఒక వ్యక్తినో ఇంకొకరినో నేను వేలు పెట్టి చూపించే సాహసం చేయను. అది అవివేకం కూడా అవుతుంది. కానీ ఈవేళ విశ్లేషణ విమర్శ బదులు డిఫరెంట్, దానికి అసలు ఏ లాంగ్వేజ్ పెట్టాలో కూడా అర్థం కాని రీతిలో ఇవాళ జరుగుతూ ఉంటే నిజంగా ఇమడగలమా ఇందులో అనే ఒక సందేహం కూడా కలుగుతూ ఉంది. అంటే కేవీపీ గారు రాజకీయాల్లో, ఇప్పటి మారిన రాజకీయాల్లో ఇమడలేక ఇనాక్టివ్గా ఉన్నారా, లేదా చంద్రగుప్తుడు లేడన్న ఆవేదనతో చాణక్యుడు ఈరోజు ఇనాక్టివ్గా ఉన్నాడా, లేదా ఈ చాణక్యునికి మరో చంద్రగుప్తుడు దొరకలేదా? అంత ఈజీ కాదండి. ఇది మనం బజార్లో మ్యాచింగ్ షర్ట్ మ్యాచింగ్ టైయో ఎత్తుక్కున్నంత ఈజీ కాదు ఇది. దాంట్లో మనకు ముందు మనసులు కలిసే వ్యక్తిత్వం ఉన్న తనకు ఒక వ్యక్తిత్వం ఉన్న మనిషి ఉండాలి. రెండోది, ఎట్టి పరిస్థితుల్లోనూ మనల్ని అపార్థం చేసుకునే ఇది రాకూడదు. ఒక్కోసారి పరిస్థితుల వల్ల కానీ ఇంకోటి కానీ మనం ఇచ్చే సలహాల వల్ల నష్టాలు కూడా జరిగి ఉండొచ్చు, జరుగుతూ ఉండొచ్చు. నేను రాజశేఖర రెడ్డి గారు చెప్పిన సలహాల్లో ఆయనకి నష్టాలు జరిగినాయి కూడా కొన్ని ఉంటాయి. కానీ ఎప్పుడూ కూడా ఎదుటి వ్యక్తి మన మంచి కోరే ఆ సలహా ఇచ్చాడు కానీ వేరే ఉద్దేశం కాదు అనే నమ్మకం అవతల వ్యక్తికి ఉండాలి. అంత ఈజీ కాదు నాగేశ్వర్ గారు. మీరు నా ప్రశ్నకు నేను ఇనాక్టివ్ అవ్వటానికి రకరకాల కారణాలు కూడా ఉన్నాయి. అందులో ఇంకోటి, మనస్ఫూర్తిగా మనల్ని అర్థం చేసుకోగలిగిన నాయకత్వ లక్షణాలు కలిగిన మనిషి దొరకకపోవడం కూడా ఒకటి అయి ఉండొచ్చు. కాల వర్తమాన పరిస్థితులు కూడా ఒకటి అయి ఉండొచ్చు. ఒక ధ్యేయం ఉండాలి నాకు ప్రొఫెసర్ గారు. మీకు తెలియంది ఏముంది, మనం 1980 నుంచి 2010 వరకు 30 సంవత్సరాలు, నేను ఎగ్జాగరేషన్ కాదు కానీ రోజుకి 12 నుంచి 14 గంటలు పనిచేశానండి. అప్పుడు మేము అధికారంలో ఉన్నా అధికారంలో లేకపోయినా, మా పార్టీ అధికారంలో ఉన్నా మా పార్టీ అధికారంలో లేకపోయినా మనస్ఫూర్తిగా రోజు 18 గంటలు కూడా పనిచేసిన సందర్భాలు ఉన్నాయి. ప్రాణాలకి తెగించిన సందర్భాలు ఉన్నాయి. ఆస్తులు దాదాపుగా చివరి రూపాయి వరకు ఖర్చు పెట్టి 2000
1989లో ఒకసారి 2004లో ఒకసారి మేము దాదాపుగా ఆ ఎలక్షన్స్లో ఓడిపోయి ఉంటే కట్టుబట్టలతోటి రోడ్డు మీదకు రావాల్సిన పరిస్థితి వరకు కూడా మేము ఆ రోజున రాజకీయాల్లో విలీనమై ఏం జరుగుతుందో అనే దాన్ని ఆశించకుండా పోరాటం చేయటం జరిగింది. 2004 ఎన్నికల సమయానికి మా పరిస్థితి రాజశేఖర రెడ్డి గారి పరిస్థితి మీ పరిస్థితి గురించి కూడా చెప్పారు. ఆ ఎన్నికల్లో కనుక ఓడిపోతే కట్టుబట్టలతో ఉండే పరిస్థితి అని. మరి 2004 తర్వాత రాజశేఖర రెడ్డి కుటుంబానికి ఇన్ని ఆస్తులు ఎలా వచ్చాయి అనేది ప్రత్యర్థుల నుంచి వచ్చే రాజకీయ ప్రశ్న. ఏమంటారు ఇక్కడ? మీకు ఇంకొక విషయం కూడా చెప్తానండి. నాకు గుర్తున్నంత వరకు రాజశేఖర రెడ్డి గారి కుటుంబం ఆస్తులలో 1981లోనే దేశంలోనే అగ్రశ్రేణిలో నిలబడే రాజయువరాజు థియేటర్స్ ఉండేయండి. హైదరాబాద్ నడిబట్టులో రామకృష్ణ స్టూడియోస్ పక్కన దగ్గరలో ఈవేళ నాబార్డు కార్యాలయం ఉన్న ఎడుగురి ఛాంబర్స్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి చెందినయేనండి. తర్వాత సివిల్ సామాజిక గొడవల సివిల్ సప్లైస్ ఆఫీసు పక్కన ఉండే అమృత ఎన్క్లేవ్ అనే బిల్డింగు ఆ రోజు ఉండటానికి తీసుకున్నదేనండి. అవి కాకుండా TV9 పక్కనే రోడ్ నెంబర్ 3 మెయిన్ రోడ్ జూబ్లీహిల్స్ మెయిన్ రోడ్లో ఈవేళ సంవత్సరానికి కొన్ని కోట్ల ఆదాయం ఇస్తూ ఉన్న బిల్డింగ్ కూడా వారి కుటుంబానికి చెందిందేనండి. మెడ్రాస్లో అత్యంత విలాసవంతమైన నివాస ప్రాంతమైన కీల్పాక్ గార్డెన్స్లో వారికి విశాలమైన బంగ్లా ఉండేదండి. ఈ విషయాలన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే ఏదో హఠాత్తుగా నడమంత్ర సిరి వచ్చి పడలేదు. మేము చెప్పుకోదగిన రాష్ట్రంలో చెప్పుకోదగిన ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్లో నుంచి వచ్చామని చెప్పుకోవడానికే ఈ విషయాలన్నీ చెప్పాల్సి వచ్చిందండి. రాజశేఖర రెడ్డి గారికి నాకు మేము స్టూడెంట్స్గా ఉన్నప్పుడే మాకు మోటార్ సైకిల్ ఉండేయండి. ఆ రోజుల్లో మోటార్ సైకిల్ అనేది ఏళ్ళలాగా లక్షల్లో లేవండి, చాలా కొద్దిగా ఉండేవి. మేము డొనేషన్ మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ అండి. మేము వారాలు చేసుకొని చదివి పైకి రావడం అనేది చాలా గొప్ప విషయం. దాన్ని నేనేమి అటువంటి ప్రకాశం పంతులు గారు లాంటి మహనీయులు వాళ్ళు అంత కష్టపడి పైకి వచ్చారు వాళ్ళందరినీ నేను గౌరవిస్తాను. మేము కొంచెం ఆ రోజుల్లోనే డొనేషన్ కట్టి అడ్వాన్స్డ్ రిజర్వేషన్స్ తీసుకొని అంటే ఆ రోజున హయ్యెస్ట్ డొనేషన్స్ కట్టి మెడికల్ కాలేజీలో చేరామండి. దాని తర్వాత మాకు ఉన్న బంధుమిత్రులు కానీ బలగం కానీ మా మనుషులు కానీ ఏ విధంగానూ ఎవరికి తీసి పనివాళ్ళు అండి. ఇప్పుడు మీరు ఆ ఇల్లు అక్కడ ఉంది కదా, అదే ఇల్లు అక్కడ ఉంది, ఆ ఇల్లు కట్టింది 84లోనండి. అంతటి ఇల్లు ఆ రోజున కట్టుకోగలిగాడంటే అతనికి శక్తి ఉన్నట్టే కదండి. నేను చెప్పింది మేము ఎవ్రీథింగ్ రిస్క్ చేశామనే మీనింగ్ రావడానికి చెప్పానండి మీకు. అది వీ హావ్ రిస్క్డ్ ఎవ్రీథింగ్ ఫర్ పార్టీ అండ్ ఫర్ పాలిటిక్స్ ఫర్ ఆ రోజున రాజశేఖర రెడ్డి గారికి ఉన్న హాస్పిటల్ ఈ రోజుకి ఉందండి, అక్కడ ఎవరైనా వెళ్ళి చూడొచ్చు. తర్వాత ఇల్లు మారింది కానీ అయింది. నన్ను కూడా మా ఊర్లో దొరగారనే పిలుస్తారండి. మొన్నటి జనరేషన్ వరకు మా ఇల్లు రామచంద్రరావు ఇల్లు ఎక్కడని ఎవరు అడిగేవాడు కాదండి. మా ఫాదర్ గురించి కనుక్కో, మా ఇల్లు కనుక్కోవాలంటే దొరగారు ఇల్లు ఎక్కడని ఊర్లో ఎవరినో వస్తే కనుక్కునేవాళ్ళు. మమ్మల్ని మొకాసాదారులు అనేవాళ్ళు. మొకాసాదారులు అంటే జమీందారుల తర్వాత నెక్స్ట్ కింద లెవెల్లో నెక్స్ట్ కొన్ని ఊళ్ళు ఉన్న వాళ్ళని కలిపి ఉండేవాళ్ళని మొకాసాదారులు అంటారండి. మీరు కావాలంటే కృష్ణా జిల్లా గెజెట్లో చూసుకోవచ్చండి, మా ఊరు మొకాసా గ్రామం. మా ఈ 4 ఊళ్ళు ఉండేవి మా మొకాసాకి, మా ఫ్యామిలీకి. మొకాసాదారుల కుటుంబం నుంచి వచ్చాము. ఏమీ అడ్రస్ లేకుండా ఏమి రాలేదండి, అడ్రస్ లేకుండా ఏమి లేవండి. నేను మీకు చెప్పిన సందర్భం ఏంటంటే మాకున్న అంత
సర్వస్వాన్ని రిస్క్ చేశామనే మీనింగ్లో చెప్పాను మీకు. అది కేవీపీ గారు చాలా వివరంగా చెప్పారు. ఈవేళ పెద్ద పెద్ద కోటీశ్వరులు అనుకునే వాళ్ళందరికంటే మా కుటుంబాలు ఏమీ తక్కువ కాదండి. అంతకుముందు రాజశేఖర రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చూసుకోవాలని నన్ను మనస్ఫూర్తిగా ప్రేమించి అభిమానించే వ్యక్తి ఉన్నత స్థానంలో ఉంటే చూడాలని, అది 1980 నుంచి పోరాటానికి స్ఫూర్తినిచ్చింది. తర్వాత వచ్చిన తర్వాత సమర్థవంతమైన పరిపాలన ఇవ్వాలని, ప్రజలలో మనం మంచి పేరు తెచ్చుకోవాలని, గుర్తింపు తెచ్చుకోవాలని, ఇంకా ప్రజలకు మేలు చేస్తూ చరిత్రలో మేము మిగిలిపోవాలని అట్లా ఒక ఎయిమ్ ఉండేది. ఇప్పుడు అంత పోరాట స్ఫూర్తి, అంత అటువంటి కష్టం మళ్ళీ పడాలి అని అంటే అంతటి ఉన్నతమైన ఆశయం రాజశేఖర రెడ్డి గారు వెళుతూ వెళుతూ మాకు ఇచ్చేళ్ళారు. రాహుల్ గాంధీ గారిని ప్రైమ్ మినిస్టర్గా చూడాలి అనేది ఆయన కోరికని చెప్పారు. కానీ మరి వయసు సహకరించట్లేదో, లేకపోతే పూర్తిగా ఆ రోజున పడినంత కష్టం మరి ఎందుకనో ఈరోజున పడట్లేదు అని ఒప్పుకోవటంలో నేనేమి సంకోచించాల్సిన అవసరం లేదు.